ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపి ఓటమి ఖరారైపోయింది. ఎన్నికలకు ముందే తట్టా బుట్టా సర్దుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గత 4.5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ పథకాలు పనిచేయలేదా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు వీళ్ళందరినీ డమ్మీలుగా మార్చి పడేయడం వైఎస్ఆర్ సిపికి తిరుగులేని దెబ్బ కొట్టిందా అనే విషయాలు మనం చర్చించుకున్నాం. వైఎస్ఆర్ సిపి ఇంతలా పతనం అవుతుందని ఎవరు ఊహించలేదు. 151 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి కూల్గా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించుకోవచ్చు. కానీ ఎన్నికలు ఇంకా 4 నెలలు కూడా లేని సమయంలో వైఎస్ఆర్ సిపిలో పేలుతున్న బుడగలు చూస్తూ ఉంటే ఫిబ్రవరి నాటికే మూటగట్టుకుని వెళ్ళిపోయేటట్టుగా కనిపిస్తున్నారు. గడిచిన 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన అహంకారం ఆయన్ని వండబెట్టబోతా ఉందని కూడా రాజకీయ విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. నా బొమ్మ చూసి మీకు ఓటేశారా, మిమ్మల్ని ఎవరురా గెలిపించేది అని ఎమ్మెల్యేలని, ఎంపీల్ని, మంత్రుల్ని బండబూతులు తిట్టడంతో, బహిరంగంగా కాదు సుమా, తాడేపల్లి ప్యాలెస్లో తిట్టడంతో బయటికి వచ్చి ఒక పేరుని నాని అనే అప్పటి మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి, నేనెవరిని ఒక బకరాగాన్ని, జగన్మోహన్ రెడ్డి అనే మహానుభావుడు నాకు పిలిచి బీ ఫామ్ టికెట్ పారేస్తే, నేను తీసుకెళ్లి ఆర్డీఓ ఆఫీస్లో పడేస్తే, జనం నాకు గుద్దుడే గుద్దుడు గుద్దితే, నేను పోయి అసెంబ్లీలో పడితే మంత్రినై మీ ముందుకు వచ్చా, నేను ఎవరని అని ఆయనే బయటపడిపోయాడు. ఇక చాలామంది ఎమ్మెల్యేలు 4.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ సంపాదించలేకపోయారు. మంత్రులకు కూడా దిక్కులేదు. కేవలం ఆ 5 పాలెగాళ్ళకి తప్ప తాడేపల్లి ప్యాలెస్లో ఎంటర్ అవ్వడానికి ఎవరికి అవకాశమే లేదు. చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జగన్ అపాయింట్మెంట్ సాధించలేకపోవడంతో ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురై ఇటీవల హైదరాబాద్లో పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం పెట్టుకొని మన పరిస్థితి ఏం బాగలేదు, రాబోయే ఎన్నికల నాటికి తీవ్రమైన నిర్ణయాలు ఉండొచ్చు, మీరు ఎలాగైనా సిద్ధంగా ఉండాలి ఆయన అని చెప్పి పంపించారు. ఇలాంటి అహంకారం ఎమ్మెల్యేలు సహించరు, ఎంపీలు సహించరు, మంత్రులు సహించరు, చివరికి సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఎవరు సహించరు. అంతేకాదు ప్రజలు కూడా సహించరు. సంక్షేమము, అభివృద్ధి, ఎన్ని పథకాలు చేసినా ప్రజాస్వామ్యంలో అహంకారంతో వ్యవహరిస్తే మహారాష్ట్రలో శివసేనకు పట్టిన గతే వైసీపీ కూడా పట్టబోతా ఉంది. తెలంగాణలో తాజాగా కేసీఆర్ని నేలకేసి ఉతికితే పోయి ఫామ్ హౌస్లో జారిపడ్డాడు, తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. ప్రజాస్వామ్యంలో అహంభావం, అహంకారం పనికిరాదు. ప్రజలు ఓటేసి గెలిపించారు కదా అని ప్రజల మీద ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సర్పంచుల మీద రైడ్ చేస్తాను, స్వారీ చేస్తానంటే సహించరు. భయపడి కొంతకాలం మీ అందరికీ భయపడుతున్నట్టు నటిస్తే నటిస్తారు, కానీ సమయం చూసి దెబ్బ కొడతారు. జగన్మోహన్ రెడ్డి అహంకారమే వచ్చే ఎన్నికల్లో దెబ్బతీయనుంది. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల్ని డమ్మీలు చేసి పడేశారు. ప్రతిదీ బటన్ నొక్కే కార్యక్రమం పెట్టుకున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని మూలన పడేశారు. ఎమ్మెల్యేలు కనీసం ఏదైనా గ్రామంలో వెళ్ళి పర్యటించినప్పుడు ఆ గ్రామంలో ఈ కొంచెం ఈ మోరీ చూడండి, ఈ డ్రైనేజీ చూడండి, ఎంత అరాచకంగా ఉందో, ఇది కొంచెం చేపించండి అంటే ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా అవి చేయించగలిగే నిధులు అందుబాటులో లేవు, వాడు ఎవరిని అడుక్కోవాలో కూడా తెలియడం లేదు. సీఎం అపాయింట్మెంట్ ఎవరు, మంత్రులకే ఎవరు, ఎమ్మెల్యే బుకడాగాళ్ళకి ఎందుకు చెప్తారు వీడు. దాంతో ఎమ్మెల్యేలు గడప గడపకే అంటే తుబుక్కు నూతున్నారు. అందుకని ఎమ్మెల్యేలు ఇక గడప గడప లేదు, ఏం లేదని తాగి పనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బకరాలు అయిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు కూడా వాడిని ఏడడిగినా అవ్వదరా నాయన, వాడి చేతిలో ఏం లేదు, అంత డమ్మీ నాగడుగులు అని డిసైడ్ అయిపోయారు. సో ఇక ప్రజాప్రతినిధులు మా నాయకుడిని మరోసారి గెలిపిస్తే
ఇక మా ముఖం కూడా ఇట్ట చూడ్డు. అందుకని ఒక్కసారి ఊడ తీసి పెడితే ఊడగొట్టిన నాగల్లాగా సెట్ అవుతుంది వ్యవహారం అని అంతా సైలెంట్గా ఉన్నారు. వైఎస్ఆర్ సిట్టింగుల్లో సీటు రానివారు అదృష్టవంతులు, సీటు వచ్చిన వాడు దరిద్రుడు. ఇంకా మళ్ళీ 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టాలి, అదంతా గాలికి పోయింది. ఇక రాష్ట్రంలో రోడ్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 24,000 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కనీసంగా 1,000-8,000 కిలోమీటర్ల రోడ్లు వేస్తూ ఉండాలి. ఒక రోడ్డు వేస్తే అది 20-30 సంవత్సరాలు ఉండదు, 3 సంవత్సరాల లోపలే బొక్కలు పడిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 6 నెలలు కూడా లేచిపోతాయి, కాంట్రాక్ట్ సరైన వాడు కాకపోతాయి. అందువల్ల 24,000 కిలోమీటర్ల రోడ్లు ప్రతి సంవత్సరం 8,000 కిలోమీటర్ల రోడ్లు వేయడం, మిగిలిన రోడ్లను ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయడం చేస్తూ ఉంటారు. గడిచిన 4.5 సంవత్సరాల్లో 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేసిన పాపానుభవం సర్వనాశనం చేశారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలో అయితే 10 కిలోమీటర్ల ప్రయాణానికి 2.5 గంటలు పడతా ఉంది. జాతీయ రహదారుల మీద కాకుండా దిగి పక్కన తిరిగితే రాష్ట్ర రోడ్లు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఆటోవాడికి 10,000 ఎత్తే ఆటోవాడు గుంతలో పడి టైర్ ఊడిపోయి ఉరుగుతూ ఉంది ముందు ఆటో కన్నా ముందు. వాడు దాన్ని పట్టుకొచ్చుకొని దాన్ని దారి చెప్పేసరికి ఆ 10,000 ఆడ తగ్గిపోతాయి. ఇక రైతులు కౌలు రైతులు గడిచిన 4.5 సంవత్సరాల్లో నివర్ తుఫాన్లు, మిర్జాన్ తుఫాన్లు, అకాల వర్షాలు మే నెలలో విరుచుకుపడి 3 సంవత్సరాల్లో 3 పంటలు దెబ్బతినిపోయినాయి. తాజాగా మిర్జాన్ తుఫాన్తో కృష్ణ గోదావరి డెల్టాలో 22 లక్షల ఎకరాల్లో వరి పంట నేలకు అతుక్కుపోయి నీళ్ళల్లో 15 రోజులు మునిగిపోతే ఈ మిలిటరీ రెడ్డి సలహాదారుడు అంటాడు, అంత 4-5 ఎకరాల్లో పంట దెబ్బతింది, ఈ ప్రతిపక్షాలు ఈ పత్రికల వాళ్ళకి ఏం పని లేదు అని వాడొచ్చి ప్రశ్న పెట్టాడు. ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో, గుంటూరులోని కృష్ణా డెల్టా కాలువ డెల్టా ప్రాంతంలో ఒక్క ఓటు కూడా పడదు. కౌలు రైతులు రైతులు నిలువునా మునిగిపోయారు. ఎకరాకి 40,000 ఖర్చు పెట్టి పంట కరెక్ట్గా కోసే టైంలో వచ్చిన వర్షాలు ఒక్కో రైతుని 2 లక్షల నుంచి 6 లక్షలు 10 లక్షల దాకా నష్టపరిచాయి. కనీసం ఎకరాకి 10,000 కూడా సాయం చేయలేదు. అసలు ఇస్తావా చస్తావా అన్న గ్యారంటీ కూడా లేదు. కనీసం పంట నష్టాన్ని అంచనా వేసినాడు కూడా లేడు. వ్యవసాయ అధికారులను అడిగితే మాకు పైనుంచి ఆదేశాలు లేదు, మేమేం చేయాలన్నా మెలకన కూర్చున్నారు. వాళ్ళకి హాయిగా ఉంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన సంపూర్ణ మద్య నిషేధం, దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను అని పెద్ద పెద్దగా అరిసి చెప్పారు. జనానికైతే కొంచెం అప్పుడప్పుడు మరుపు అయితే ఉండొచ్చు, అది ఎవరికైనా సహజం. కానీ సోషల్ మీడియా వచ్చినాక అయ్యే రిపీట్గా వేస్తున్నారు కాబట్టి జనానికి బాగానే గుర్తుంటున్నాయి. ఎక్కడ పెట్టినా అవే వస్తున్నాయి. మద్యపాన నిషేధం చేయకపోగా 2018లో సంవత్సరానికి 6,000 కోట్ల మద్యం అమ్మకాలు ఉంటే నువ్వు దాన్ని సంవత్సరానికి 60,000 కోట్లకి పెంచావు వ్యాపారాన్ని. గాలి జనార్దన్ రెడ్డి వ్యాపారం ఎలా అయితే అభివృద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని ఆ విధంగా పెంచి రోజుకు 100 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలు తాగే విధంగా చేస్తున్నావు. అదేంటంటే సాధారణ పౌరుడు ముట్టుకోకుండా చేస్తున్నావు. తాగిపోతాడు 60 రూపాయలు 200 చేసినా కొంటాడు, 500 చేసినా కొంటాడు, పుస్తులు అమ్మాయినా కొంటాడు, కిడ్నీ అమ్మాయినా కొంటాడు. ఎకనామిక్స్లో సూత్రం ఈ బుగ్గలాడికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆడి క్యామినీలు మామూలుగా ఉండవు. తాగుబోతుల విషయంలో ఈ సూత్రం పనిచేయదని ఎకనామిక్స్లో స్పష్టంగా ఉంది. ఏదైనా ఒక ఆహారాన్ని, ఒక పదార్థాన్ని, ఒక స్వీట్నో పదే పదే తీసుకుంటే దాని మీద వెగటి కలుగుతుంది అని సూత్రం రాసి కింద మినహాయింపులో మద్యం విషయంలో మాత్రం కాదు అని స్పష్టంగా ఉందిరా నాయన. ఈ సూత్రం వీళ్ళకి తెలుసు, కానీ సాధారణ పౌడర్ ముట్టుకోకుండా మద్యం 250 రూపాయలు క్వార్టర్ చేశారు దేశంలో ఎక్కడ లేని విధంగా. పెట్రోలు డీజిల్ ధరలు సరిహద్దులు ఇంకా 150 కిలోమీటర్లు ఉండగానే పెట్రోల్ డీజిల్ ఎవడు కొట్టేయాల, ఎందుకంటే ఆ పక్క రాష్ట్రంలో బాగానే లీటర్కి 5 రూపాయలు తగ్గిద్దరు అక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకోవచ్చు అని. అనంతపురం జిల్లాలో అయితే బైకులు వేసుకుపోయి కర్ణాటకలో పట్టించుకొచ్చి 30-40 కిలోమీటర్ల దాకా గ్రామాల్లోనూ ఆ హైవేలు అమ్మటా అమ్ముతూ ఉన్నారు. ఎందుకు? లీటర్కి 5 రూపాయలు మార్జిన్ ఉంది. ఇక ఒక వైసీపీ నాయకుడు అయితే ఏకంగా కర్ణాటకలో తక్కువ రేటుకి డీజిల్ కొని ఆర్టీసీకి, ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీకి సప్లై చేసి ఆంధ్రప్రదేశ్లో కొన్నట్టు బిల్లులు తారేసి వాడకు 36 కోట్లు లేపేసినాడు. అంటే ఎంతమందికి జగనన్న ఉపాధి కల్పించాలో చూడండి. ఇక సిపిఎస్ రద్దు, ఉద్యోగస్తులు ఒకటోదారికి జీతాలు ఎప్పుడో మర్చిపోయారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకటోదారికి గ్యారంటీగా జీతం వచ్చిందన్న భరోసా ఉండేది, అది కరెక్ట్గా తీసేశావు. సాధారణ ప్రజలైతే
బాధలేదు కానీ ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఈఎంఐలు గట్ల నానా బాధలు పడుతున్నారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ పర్మనెంట్ చేసేస్తాను. చక్కగా చేసావు, 108లో 108 అంగన్వాడీలు, స్వీపర్లు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు వీరందరికీ కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న 4 లక్షల మందికి 6 నెలల నుంచి జీతాలు, జీతం వస్తే చాలు అన్న దాకా వచ్చింది పరిస్థితి. ఇక ముఖ్యంగా పంచాయతీ సర్పంచులనైతే రిక్షా కార్మికుడి కన్నా కూడా అన్యాయం చేసేస్తాం. ఒకప్పుడు గ్రామంలో సర్పంచ్ అంటే వాడు టైగర్ లాగా తిరిగేవాడు, బుల్లెట్ వేసుకుని ఏ పనున్నా సర్పంచ్ గ్రామంలో ఏ పనున్నా సర్పంచ్ అంటే సర్పంచ్ దగ్గర పోయేవాళ్ళు, అతను ఎవరికో చెప్పేవాడు అయిపోయేది. ఓడ కొట్టిన నాగల కన్నా కూడా పనికి రాకుండా పోయినాడు గ్రామంలో సర్పంచ్. ఆ కర్నూలు జిల్లాలో ఒక సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి 4 లక్షల అప్పులు పాలయ్యి కుటుంబాన్ని మొత్తాన్ని వేసుకుని గుంటూరు జిల్లాలో మిరపకాయలు కొట్టడానికి వచ్చాడు. సర్పంచులకు ఇంత దారుణమైన దుర్గతి పట్టించావు, జగన్మోహన్ రెడ్డి కిలోమీటర్ రూపంలో పాతి పెడతారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రధానమైన 6 తప్పిదాలే వచ్చే ఎన్నికల్లో వైసీపీని పాతి పెట్టడానికి ఇంధనంగా ఉపయోగపడబోతా ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.